ఈరోజు మన పిర్జాదగూడ కార్పొరేషన్లో ఇక్కడ విష్ణుపురి కాలనీ అనుకోండి, చాలా కాలనీలు గత 3 రోజులుగా నీళ్ళలో మునిగిపోయినాయి అని చెప్పి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కనీసం పలకరించే ప్రయత్నం, వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాతో పాటు పెద్దలందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ పిర్జాదగూడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా విచిత్రమైన కార్పొరేషన్, ఎందుకంటే చాలా చాలా సోషల్ మీడియాలో కానీ పత్రికలలో ఈ మేయర్ గారు ప్రతిరోజు ఫోటో లేని ఆయన ఉండడు. ఫోటో కోసం సరే ఫోటో వేసుకొని అయినా, కానీ నెంబర్ వన్ అని చెప్పుకున్న పిర్జాది కూడా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. నిజంగా వాస్తవానికి 250 కోట్ల బడ్జెట్ చెప్పిండు, అంటే మొన్న బడ్జెట్ పెట్టిరు 250 కోట్లు. సోయి ఉండాలి కదా, అసలు ఈ కాలనీలు మునిగిపోతున్నాయి. నిజంగా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా నువ్వు వచ్చిన తర్వాత 3 రెట్లు ట్యాక్సీలు పెంచినావు, పార్కులు కబ్జాకు గురైనాయి, ప్రభుత్వ ల్యాండ్లు కబ్జాకు గురైనాయి. నువ్వు ఒక 11 ఎకరాలకు ల్యాండ్కి సంబంధించిన ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్ అని చెప్పి నువ్వే 40 లక్షలు పెట్టి సీలింగ్ ఫినిషింగ్ చేసినావు. మళ్ళీ నీ ఆధ్వర్యంలో మళ్ళీ అందరికీ రూమ్లు కట్టించి మళ్ళీ ఫినిషింగ్ చేపించినావు. అంటే ఎట్లా పోతుంది అసలు, అంటే ఈ అవినీతికి అడ్డ ఈ మీ పిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ అయింది. వీళ్ళు ఓన్లీ సోషల్ మీడియాకు ఫ్లెక్సీలకి సంబంధం మాత్రమే. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకా అసలు ఆయన గురించి చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎన్నిసార్లు తిట్టినా సిగ్గు శరం ఏముండదు, ఎందుకంటే జోకర్ లాగా వ్యవహరిస్తాడు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, రాష్ట్రానికి మంత్రి, మంత్రి అని అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ప్రతిరోజు ఈరోజు మున్సిపాల్లో గ్రామాలు అన్నీ తిరుగుతూ ఉంటాడు. కానీ ఆయనకి ఏం సంబంధం లేదు, ఏ నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారని చెప్పదు. ఇక్కడ 110 కోట్లతోని ఏదే వాటర్ అంటే నాలాని డెవలప్ చేస్తున్నామని చెప్పిండు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే ఉంది, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కాదు, కాంట్రాక్ట్ డబ్బులు రాలేదని చెప్పి అతను కాంట్రాక్ట్ పని కూడా చేస్తలేడు. ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో ఈ పిర్జాదగూడలో జరిగిన అవినీతి నాకు తెలిసి అయితే ఇక్కడ జరగదు, ఎందుకంటే దాదాపుగా రోజు 1 కోటి రూపాయల మద్యం తాగుతారు ఇక్కడ. ఈ ఇక్కడ ఉన్న వైన్స్ల ద్వారా వచ్చే ఇన్కమ్ అంటే దాదాపుగా నెల 30 కోట్లు, సంవత్సరానికి 365 కోట్లు వస్తాయి, ఖాళీ మద్యం మీదనే వస్తాయి ఈ పిర్జాదగూడ కార్పొరేషన్లో. కానీ అభివృద్ధికి మాత్రం అభివృద్ధికి మాత్రం ఏం జరగదు. ముఖ్యంగా ఏమవుతుందంటే సచిన్ తర్వాత పోయే శ్మశాన వాటికి డెవలప్ చేసిర్రు, ఇప్పుడు మా తమ్ముడు అన్నట్టు ఏది చెరువు దగ్గర డెవలప్ చేసిర్రు. అసలు ప్రజలకు ఏం కావాలి, సమస్యలు ఏమున్నాయని కనీసం గుర్తించుకునే కార్పొరేటర్స్, ఈ వైస్ మేయరు, డిప్యూటీ మేయరు, మేయర్లు వీళ్ళందరూ ఎన్ని రోజులు ఈ షోరో పాలిటిక్స్ చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా అంటే మీరు స్పందిస్తారని అనుకోవట్లేను, కానీ మేము ప్రజలకు ఈ సమస్యలు గుర్తించి నిరంతరం మా పోరాటం చేస్తూనే ఉంటాం. మేయర్ గారు మీరు ఒకసారి ఈ కాలనీలో పలకరించే ప్రయత్నం అని అంటే 3 రోజుల నుంచి పలకరించలేట, మళ్ళీ మీ సారు ఫామ్ హౌస్లో ఎట్లయితే కేసీఆర్ వండుకుంటున్నాడో, మీ మల్లారెడ్డి ఎట్లయితే వండుకుంటున్నాడో, నువ్వు కూడా అట్లనే ఉంటున్నట్టున్నావు. ఇప్పటికైనా ఈ ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు, మన ఈ ఫోటోలు పెట్టుకొని డెవలప్ జరిగిందని చెప్పి నువ్వు పిల్లలకి వేసినట్టు అనుకుంటున్నావు. అంత చదువుకున్న వ్యక్తులు అర్థం చేసుకున్నారు ఈ 3 సంవత్సరాలలో మీ అవినీతి అంతా, అంటే మీరు ఒక 50 మంది 100 మంది జీతగాళ్ళకి పెట్టుకొని నువ్వు షో చేస్తావు కదా, అవన్నీ వీళ్ళందరూ తెలిసిపోయింది ప్రజలకి. మేము ప్రజలకు అండగా ఉండాలని ఈరోజు ఈ మురికి నీళ్ళల్లో మా వంతు ప్రయత్నం, అలా ఎవరైతే నష్ట బాధితులను పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము మీ అండగా ఉంటాం. ఇంకా ముందు కూడా ఈ సమస్య పరిష్కారమైనంత వరకు ఇంకా ఉద్యమం దాకా ఈ పిర్జాది కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.